ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశివారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో ఘా గీ అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులు మకర రాశి యొక్క అధిపతి శనచ్చల స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళ నాటి శని చివరార్ధ సంచార స్థితి రాశిలోనే కుచుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుచదోష ప్రభావ కారణము ధనస్థానంలో బుధాదిత్య రాజయోగం మరియు శనిశ్వర స్వామివారు తృతీయంలో రాహు అర్ధాశ్రమ గురువు భాగ్యస్థానంలో కేతు సంచార స్థితితో గ్రహ గమనాలను పట్టి ఆరోగ్య పరిస్థితిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మౌనం ధ్యానం ఆధ్యాత్మికత యోగా ఆసనం మెడిటేషను ప్రతిరోజు వ్యాయామము తప్పకుండా వ్యా వాకింగ్ అవసరం ఆహార నియమాలు పాటించగలిగినట్లయితే శ్వాస సంబంధించిన వ్యాధులు కానీ లంగ్స్లో కానీ లివర్లో కానీ హెడ్ లాంటి బాధల నుంచి మీరు ఉపశమనం పొందడానికి అధికంగా ఉంటుంది కనుక సకాలంలో తిండి సూర్యోదయం సూర్యాస్తమైన చూసే మానవ ప్రయత్నం చేయండి ఆరోగ్యం పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా మీకు ఒకవైపు కుజదోషము ఈ శని ప్రభావం ఉండడం కారణం వలన మహాదేవుడికి పంచామృతముల చేత తెల్లటి బియ్యాన్ని నానబెట్టి అభిషేకాన్ని చేయడం వలన విభూతితో అభిషేకాన్ని చేయడం వలన మనశ్శాంతి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము తెల్ల జిల్లెడి యొక్క వేరు గృహంలో ఉంచుకోవడము కూష్మాణ దీపంలో దీపం పెట్టడము కాళభైరో సాధన మీకు యోగం అదృష్టం ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుందని చెప్పి గమనించాలి అలాగనే హోటల్ వ్యాపారాలు డాక్టర్లు మెడికల్ ట్రాన్స్పోర్ట్స్ సినిమా అవకాశాలు చేసేట వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ వర్క్ చేసేవారు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గమనించాలి